ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పేరు ప్రఖ్యాతపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. శత్రువుల మీద ఆధిపత్యం సాధించడానికి దివారాత్రాలు కష్టపడతారు, సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. అసలు పాశుపతాస్త్రమే సంధించాలని చెప్పి అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు వల్ల మామూలు బాణాలే వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆ మామూలు బాణాలకే మీకు విజయం అనేది సంప్రాప్తం అవుతుంది. పాశుపతం దాకా పోరక్కర్లా. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ పురోగతి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒక సంయుక్తమైనటువంటి ఆచరణ కార్యక్రమంలో అన్నీ కూడాను నడుపుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్య సంబంధించిన విషయాలు అన్నీ బాగున్నాయి. ఈ రాష్ట్రంలో జన్మించే స్త్రీలకి ఉద్యోగపరంగా చేసుకునే పరిత్రాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, బాధ్యతాయుతమైనటువంటి భారతీయ వనితగా మీరు చేయవలసిన కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి మానసికమైన ప్రశాంతత, మానసికమైనటువంటి ఉద్విగ్నత, మానసికమైనటువంటి పరివర్తన, ఎప్పుడు తెలుసుకునే విషయాలు తెలుసుకున్నామే అనేటువంటి సంతృప్తి ఇవన్నీ కలిగిస్తాయి. ఇవన్నీ కలిపి మొత్తం మీద మీ యొక్క ప్రాజెక్టుని సక్సెస్ చేస్తాయి. అదే కోణంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసుకోవడానికి సరైనటువంటి సమయాన్ని కూడా నిర్ణయించుకుంటారు. కొన్ని దరిద్రాలు పోయినాయి, ఇంకా కొన్ని దరిద్రాలు పోవాల్సిన అవసరం ఉందని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను ఈ మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధంతోటి మీ ఇష్టం వచ్చిన దేవతను, మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు పొందండి. అంతేకాకుండా ఉదయం సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఐశ్వర్యనాగినితోటి రెండు చెంచాలు బొక్కెల్లో ఐశ్వర్యనాగిని పొడి వేసి ఉదయం సాయంత్రం స్నానం చేయండి. పట్టిన దరిద్రాలు పోయి లక్ష్మీ వైభవం, అష్టలక్ష్మీ వైభవం కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇది శాస్త్ర గ్రంథాల్లో చాలా సూటిగా స్పష్టంగా చెప్పబడ్డ విషయం. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.